పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున క్రీస్తునందు యందు ప్రియమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. నా వీడియోలను వీక్షిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దేవుని దేవుడన ఇప్పటి వరకు నేను 3 పుస్తకాలను రాశాను. అందులో మొదటిది సందేహ నివృత్తి. ఇది ప్రొటెస్టెంట్ సోదరులు కథోలిక విశ్వాసం గురించి అడిగేటువంటి ప్రశ్నలకు బైబిల్ వివరణలతో ఇచ్చినటువంటి సమాధానాల పుస్తకం. రెండవది ఆగమ క్రీస్తు. ఇందులో క్రిస్మస్ గురించి లోతైన విషయాలను రాశాను, జ్ఞానుల గురించి, మరే తల్లి గురించి కొంచెం లోతైన విషయాలను రాశాను. తర్వాత ప్రత్యేకించి స్కూల్ పిల్లలకు ఉపయోగపడేలాగా, అంటే వారు ఆనందంతో దాన్ని చదివేలాగా క్రిస్మస్ సంబంధిత జ్ఞానాన్ని అందులో పొందుపరిచాను. మూడవది సిలువ క్రీస్తు. ఇందులో క్రీస్తు కాలంలో రాజకీయ ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ సిలువ మరణం ఎలా సాగిందో సైన్స్ పరంగా వివరించాను. ఇందులో మొదటి పుస్తకం తప్ప మిగిలిన 2 పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ను సంప్రదించవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మనం పాఠంలోనికి వెళ్ళిపోదాం. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం క్రైస్తవులు బొట్టు, గాజులు, కమ్మలు, ముక్కు పడుకలు లాంటివి ధరించవచ్చా. దీనిపై వివిధ సంఘాల్లో వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. నేను చెప్పబోయేటువంటి వివరణ లేదా వ్యాఖ్యానం విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి కథోలిక స్త్రీ సభ పాటిస్తున్నదాన్ని మాత్రమే. దీన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రశ్న జవాబుల రూపంలో నేను సమాధానాలు ఇస్తాను. మొదటిది, సంప్రదాయానికి సంస్కృతికి తేడా ఏమిటి? దాదాపుగా ఒకేలా కొన్నిసార్లు కనిపించినప్పటికీ సంప్రదాయానికి సంస్కృతికి చాలా తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఒక పెద్ద ప్రాంతానికి లేదా దేశం మొత్తం ఒకే సంస్కృతి అనేది ఉంటుంది. ఆ దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా మతాలు, కులాలకు అతీతంగా కొన్ని సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. వాటిని నియమాలు అని, రాయబడిన నియమాలు అని చెప్పవచ్చు. వాటిని సాంప్రదాయాలుగా కూడా అభివర్ణించవచ్చు. ఇంకో కోణంలో నుంచి ఆలోచిస్తే వివిధ సాంప్రదాయాలు కలిసి ఒక సంస్కృతిగా ఏర్పడతాయి. తెలిసో తెలియకుండానో సంస్కృతిని దాదాపుగా అందరూ తమ జీవన విధానంలో పాటిస్తూనే ఉంటారు. కానీ సంప్రదాయాలు వ్యక్తిగత అంశాలు, కావాలంటే పాటించవచ్చు, లేదంటే లేదు. ఉదాహరణకు, భారతదేశం అంతటా మతాలకు అతీతంగా చీరలు కట్టేటువంటి సంస్కృతి ఉంది. కానీ అది తప్పనిసరి అంటే కాదు. కాబట్టి దాన్ని ఒక సాంప్రదాయంగా చెప్పవచ్చు. అయితే ఆ సాంప్రదాయం అనేది భారతదేశంలో ఉన్నందున దానిని భారతీయ సంస్కృతిగా కూడా చెప్పవచ్చు. సో రెండవది, కథోలిక స్త్రీ సభ ఆయా దేశాల సంస్కృతిని, సంస్కృతులను పాటిస్తుందా? కథోలిక స్త్రీ సభ విశ్వవ్యాప్తమైనది. కథోలిక స్త్రీ సభ పాటించేటువంటి ఆచారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల మంచి సాంప్రదాయాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, యూదుల ఆచారాలను, అదేవిధంగా గ్రీకుల పరిశీలన పటిమను, వారి జ్ఞానాన్ని, రోమన్ల పట్టుదలను, ఇలా పలు రకాల అంశాలను స్త్రీ సభ పాటిస్తూ ఉండటం ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. స్త్రీ సభ విశ్వవ్యాప్తమైనది కావడం వల్ల ఏదో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఆచారాలను మాత్రమే ప్రపంచమంతటా వర్తింపజేయడం సాధ్యం కాదు. అలా చేయడం సబబు కూడా కాదు. అందుకే స్త్రీ సభ ఏ దేశం వెళ్తే ఆ దేశంలోని కొన్ని మంచి ఆచారాలను, మంచి సాంప్రదాయాలను తనలో, అనగా స్త్రీ సభ సంస్కృతిలో ఇమడింపజేసుకుంటుంది. మూడో ప్రశ్న, యావే దేవుడికి చెందనటువంటి ఇతర దేశాల ఆచారాలను మనం పాటించవచ్చా? పూర్వ నిబంధనలో దేవుడు ఇతర జాతులకు చెందినటువంటి కొన్ని ఆచారాలను పాటించవద్దని చెప్పడం మనం చాలా చోట్ల చూస్తాం. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆయా జాతులు వేరే దేవుళ్ళను కొలిచేవారు. కాబట్టి వారి క్రియల్లో కూడా తప్పనిసరిగా ఆయా దేవుళ్ళ ప్రస్తావనను తీసుకొచ్చేలా వారి కార్యకలాపాలు ఉండేవి. అలాంటి ఆచారాలను దేవుడు ఖండించాడు. అంతే తప్ప మంచి ఆచారాలను ఇతర దేశాల ప్రజల నుంచి తీసుకోవడాన్ని దేవుడు ఏనాడు ఖండించలేదు. ఉదాహరణకు, ఇజ్రాయిలీలు ఈజిప్టు బానిసత్వంలో ఉన్నప్పుడు అక్కడ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేశారు. తర్వాత మోషే ఆధ్వర్యంలో కనాను దగ్గరికి వచ్చిన తర్వాత వారు వ్యవసాయం కూడా చేయాల్సి వచ్చింది. నిజానికి
ఇజ్రాయేలీలకు నాటికి వ్యవసాయం రాదు. అందువల్ల వారు అక్కడ ఉన్నటువంటి కనానీయుల నుంచి వ్యవసాయాన్ని నేర్చుకోవాల్సి వచ్చింది. అయితే కనానీయులు వర్షం కోసం ప్రత్యేక పూజలు చేసేవారు. వర్షాల కోసం బాల్ అనేటువంటి ఒక దేవుణ్ణి పూజించేవారు. బాలు దేవుడు కరుణించాలంటే చెట్ల కింద సెక్స్ చేయాలనేది వారిలో ఉండేటువంటి ఆచారం. ఆ విధంగా చేయడం ద్వారా బాలు దేవుడు కరుణించి వర్షాన్ని కురిపిస్తాడని వాళ్ళు నమ్మేవారు. ఇజ్రాయేలీలు కూడా దీన్ని చాలా వరకు పాటించేవారు. ఈ క్రమంలో ఇజ్రాయేలు చేస్తున్నటువంటి పూజలను, లైంగిక కార్యకలాపాలను దేవుడు ఖండించాడు తప్ప వ్యవసాయాన్ని కాదు. అలాగే ఈజిప్టు బాబిలోనియా బానిసత్వం తర్వాత ఇజ్రాయేలు పౌరుల యొక్క ఆచార వ్యవహారాల్లో కొన్ని మార్పులు వచ్చాయి. అవి వారి విశ్వాసాన్ని చెరచినంత వరకు దేవుడు వాటిని అంగీకరించాడు. విశ్వాసానికి భంగకరమైతే మాత్రం వాటిని తప్పక త్యజించాల్సిందే. ఉదాహరణకు మన దేశంలో యోగాను అందరూ చేయాలనుకుంటారు, కానీ కథోలిక శ్రీసభ యోగాను తిరస్కరించింది. కారణం ఏమిటంటే యోగాలోని వివిధ లెవెల్స్ అంటే వివిధ స్థాయిల్లోకి వెళ్ళే కొద్దీ కొన్ని మంత్రతంత్రాలను, కొన్ని బీజాక్షరాలను పలకాల్సి ఉంటుంది. కానీ మంత్రతంత్రాలతో పనిలేనంత వరకు యోగాను నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. శ్రీసభ ఈ తరహా యోగాకు అనగా మంత్రతంత్రాలు లేనటువంటి ఒక శారీరకమైనటువంటి ఆసనాలకు అనుమతి ఇచ్చింది. కానీ ఎప్పుడైతే అది మంత్రతంత్రాల్లోకి, బీజాక్షరాల్లోకి మారుతూ ఉందో అప్పుడు దానిని తిరస్కరించింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఏదైతే మన విశ్వాసాన్ని చెరచడం లేదో అంతవరకు శ్రీసభ దాన్ని అనుమతిస్తుంది. తర్వాత నాలుగో ప్రశ్న, దేవుడు వద్దు అనేది ఏమిటి? ప్రపంచం చాలా సువిశాలమైంది. అందులో అనేక జాతులు, కులాలు, మతాలు, తెగల వారు నివసిస్తున్నారు. వారి వారి ప్రాంతాలను, మతాలను, తెగలను బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. వారి జీవన విధాన నైపుణ్యమును బట్టి అనేక ఆచార వ్యవహారాలు కూడా ఉంటాయి. క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనం ఆచార వ్యవహారాలను బట్టి మనుషులను వేరు చేయడం సిగ్గుచేటు. తన సహాయం అర్థించి వచ్చినటువంటి రోమన్ శతాధిపతి కుటుంబంలో యేసు భగవానుడు అద్భుతం చేశాడు తప్ప ముందు వెళ్ళి నీ జాతిని, నీ కులాన్ని, మతాచారాలను మార్చుకో, అప్పుడు స్వస్థపరుస్తాను అని యేసుక్రీస్తు చెప్పలేదు. నాడు యేసుక్రీస్తు సైతం చూపించినటువంటి భేదాన్ని, ఆయన అనుచరులుగా జీవిస్తూ ఈ భేదాన్ని చూపిస్తున్నటువంటి వారిని మూర్ఖులనాలో లేక క్రీస్తు వ్యతిరేకులను పిలవాలో అర్థం కానటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఇటువంటి పని పాట లేని ఆలోచనల వారికి యేసుక్రీస్తు సమాధానం ఇస్తూ మార్కు శుభవార్త 7:21-22 వచనాల్లో ఈ విధంగా పలుకుతున్నాడు, మనిషిని మలినపరిచేది హృదయం నుంచి వెలువడేటువంటి దురాలోచనలు, వేశ్యా సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యం, దూషణము, అహంభావము, అవివేకము అని సూటిగా చెప్పాడు. మనిషి జయించాల్సింది ఈ చెడు గుణాలనే తప్ప సంప్రదాయాలను, ఆచారాలను, సంస్కృతులను కాదు. ఇక 5వ ప్రశ్న, భారతీయ సాంప్రదాయాలను మనం పాటించవచ్చా? మన విశ్వాసానికి భంగం కలిగించినంత వరకు, మనలను చెడు మార్గంలో నడపనంత వరకు దేవునికి ప్రతిగా మన హృదయంలో మరొకదానికి స్థానం కల్పించకుండా ఉండేంత వరకు ఎలాంటి సంప్రదాయాన్నైనా పాటించవచ్చు. ఎందుకంటే కథోలిక శ్రీసభ సంస్కృతీకరణను పాటిస్తుంది. అంటే ఆయా దేశాల్లోని మంచి సాంప్రదాయాలను పాటిస్తూ అక్కడి ఆచారాలను అనుసరిస్తుంది. ఉదాహరణకు క్రైస్తవం తొలినాళ్ళలో అడుగుపెట్టినటువంటి రోజుల్లో, అంటే భారతీయ దేశంలో అడుగుపెట్టినటువంటి తొలినాళ్ళలో సువార్త ప్రబోధకులు సాధువుల్లాగే కషాయ వస్త్రాలను ధరించారు. కేరళకు చెందినటువంటి థామస్ క్రిస్టియన్ శాఖగా పిలువబడేవారు తమ దేవాలయాలను హిందూ దేవాలయాల్లాగే గోపురాలతో నిర్మిస్తూ ఉంటారు. గోపురాలను నిర్మించడం తప్పు కాదు, అది భారతీయ నిర్మాణ శైలి. కానీ
గోపురాల మీద ఏముంది అనేదే ముఖ్యం. శ్రీసభ ఇలాంటి సంస్కృతీకరణను ప్రోత్సహిస్తుంది, అంతేగాక ఆయా దేశాల సంస్కృతిని పరిరక్షిస్తుంది. అలాగే ఆఫ్రికా వెళితే అక్కడి బిషప్లు, ఫాదర్లు, విశ్వాసులు కూడా దేవబలి పూజను నాట్యం చేస్తూ ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆఫ్రికాలో నాట్యం అనేది వారి సంస్కృతిలోనూ నర నరాల్లో జీర్ణించుకుపోయింది. అది ప్రార్థన యొక్క పవిత్రతను చెరచనంత వరకు ఏ సమస్య లేదు కదా. ఆ కోవలోనే శ్రీసభ భారతదేశానికి చెందినటువంటి కొన్ని మంచి సాంప్రదాయాలను పాటిస్తుంది, అలా పాటించటంలో తప్పేమీ లేదు. తర్వాత ఆరవది, అన్యుల నుంచి క్రైస్తవులైన వారికి అపోస్తలులు ఇచ్చినటువంటి నియమాలు ఏమిటి. నాడు క్రీస్తును గురించినటువంటి సువార్త ప్రపంచమంతటా బోధింపబడుతున్నటువంటి మొదటి రోజుల్లో కొందరు యూదులు అప్పుడే క్రైస్తవులుగా మారినటువంటి అన్యుల వద్దకు వెళ్ళి తమ అనగా ఆ యూదుల యొక్క ఆచారాలను, వారి ఆచార వ్యవహారాలను, వారి సంస్కృతిని బలవంతంగా క్రైస్తవుల మీద రుద్దాలని ప్రయత్నించారు. దీనిపై యూదుడైనటువంటి పౌలే అత్యంత ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెనువెంటనే యెరూషలేముకి వెళ్ళి అక్కడ అపోస్తలులందరినీ కలిసి ఈ పరిస్థితిని వివరించాడు. అప్పుడు అక్కడ అపోస్తలులందరూ కలిసి ఒక మహాసభను నిర్వహించారు. అనంతరం అక్కడ యూదేతరులైనటువంటి క్రైస్తవుల కోసం కొన్ని తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలను మనం అపోస్తల చర్యలు 15:24-29 చూడవచ్చు. అందులో వారు ఈ విధంగా పలుకుతున్నారు, అనగా అపోస్తలులు, మా సంఘంలోని వారు అనగా యూదులుగా ఉన్నటువంటి క్రైస్తవులు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మిమ్మల్ని కలవర పెట్టారు అని మేము విన్నాము. దీని గురించి వారు ఏమాత్రము మా ఉత్తర్వులను అనగా అపోస్తలుల యొక్క ఉత్తర్వులను పొంది ఉండలేదు. ఈ అనవసరమైనటువంటి నియమాలు తప్ప వేరే భారాన్ని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది. కనుక విగ్రహాలకు అర్పింపబడినటువంటి ఆహారమును మీరు భుజింపకుడు. ఇది 1. 2, రక్తపానము చేయనప్పుడు 2 అది. 3, గొంతు పిసిగి చంపినటువంటి జంతువును భుజింపవద్దు. 4, జారత్వమును అనగా వివాహేతర కామ కార్యకలాపాలకు దూరంగా ఉండు. ఈ 4 చెప్పారు. ఏంటి 4? 1, విగ్రహాలకు అర్పించినటువంటి ఆహారాన్ని భుజింపవద్దు. 2, రక్తపానం చేయవద్దు. 3, గొంతు పిసికి చంపినటువంటి జంతువును భుజింపవద్దు. 4, జారత్వము అనగా వివాహేతర కామ కార్యకలాపాలకు దూరంగా ఉండు. ఈ 4 చేయకుండా మీకు మేలు, మీకు శుభమగుగాక అని అపోస్తలులు చెప్పారు. ఇక్కడ చూడండి, అపోస్తలులు కొండ బద్దలు కొట్టినట్లు ఎంత చక్కగా చెప్పారు. మీ ఆచారాలన్నీ మార్చుకోండి అని అక్కడ అపోస్తలులు చెప్పలేదు. బదులుగా క్రైస్తవ విశ్వాసానికి అడ్డంగా నిలిచేటువంటి ఆ విషయాలను మాత్రమే వారు ఖండించారు. మిగిలినవి చిన్న చిన్న మార్పులతో అక్కడి పీఠాధిపతులను అమలు చేస్తారు, అనుమతిస్తారు. శ్రీసభలో నాటి నుంచి నేటి వరకు జరుగుతున్నది ఇదే. తర్వాత 7 ప్రశ్న, ముక్కు పుడకలు, గాజులు ధరించడం బైబిల్కు వ్యతిరేకమా? ప్రొటెస్టెంట్ సోదరులో చాలా శాఖల వారు బొట్టు, గాజులు, ముక్కు పుడకలు వంటివి బైబిల్లో లేవని, అందువల్ల వాటిని పాటించకూడదు అని వాదిస్తూ ఉంటారు. నిజానికి ఇజ్రాయేలీలో కూడా మన దేశంలో కనిపించేటువంటి కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, నిర్గమకాండం 32:2-3 అక్కడ అహరోను తన ఎదురుగా ఉన్నటువంటి ప్రజలతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. మీ భార్యలు, కొడుకులు, కుమార్తెలు ధరించేటువంటి బంగారు చెవి పోగులను నా వద్దకు తీసుకురండి అని బంగారంతో ఒక దూడను అహరోను తయారు చేశాడు. ఈ విషయం మనకు తెలిసింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనం పరిశీలించినట్లయితే ఇజ్రాయేలీలు బంగారు చెవి పోగులను ధరించినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. అలా అదేవిధంగా కుమారులు ధరించేటువంటి అని కూడా మెన్షన్ చేశాడు. అంటే అక్కడ ఉండేటువంటి అనగా ఇజ్రాయెల్ దేశానికి హెబ్రీయులు అబ్బాయిలు కూడా కమ్మలు ధరించినట్లు మనకు అర్థమవుతుంది. ఇది మనకు కొత్త కావచ్చు కానీ వారికి కాదు, ఎందుకంటే అది వారి సంస్కృతిలో భాగం. ఇంకో ఉదాహరణ చూడండి, ఆదికాండం 24:47. అబ్రహాం కొడుక్కి సంబంధం చూడటానికి వెళ్ళినటువంటి అతని సేవకుడు రిబ్కాను కనుగొని అక్కడ జరిగినటువంటి సంభాషణ ఇదన్నమాట.
నీవు ఎవరి కుమార్తెవు అని ఆ సేవకుడు ఆమెను అడిగాడు. అందుకు రిబ్కా మిల్కా నాహోర్ కుమారులకు బెతువేలు కుమార్తెను అని చెప్పింది. అప్పుడు ఆ సేవకుడు ఆమె ముక్కుకు పోగు పెట్టాడు, అంతేగాక చేతికి గాజులు తొడిగినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం ఆలోచించాలి, సేవకుడు ఆమెకు బంగారు ముక్కు పోగు గాజులు తొడిగించాడు. అంటే ఈ బంగారు సంబంధించినటువంటి గాజులు కావచ్చు, ముక్కు పొడుగు కావచ్చు, అవి ఏమైనా సేవకుడువా లేక అబ్రహాముగా, అంటే అబ్రహాము పంపించినవా లేదంటే సేవకుడు అక్కడికక్కడ నిర్ణయం తీసుకున్నాడా? లేదు కదా, అబ్రహాము ఏమని చెప్పి పంపించి ఉంటాడు, నాకు ఒక మంచి కోడలు ఎదురు పడగానే వీటిని ఆమెకు ధరింపజేయి అని చెప్పి ఉంటాడు. మరి స్వయాన అబ్రహాము కోడలే అనగా మనందరికీ ఒక రకంగా చెప్పాలంటే మూల తల్లి విశ్వాసపరంగా. సో స్వయాన అబ్రహాము కోడలే ముక్కు పుడకలు చేతికి గాజులు ధరించగలిగినటువంటి పాపం క్రైస్తవులు ధరిస్తే వచ్చిందా? అబ్రహామే పాపంగా ఎంచని దాన్ని ప్రొటెస్టెంట్ సోదరులు పాపంగా ఎంచుతున్నారా? మీరేమైనా అబ్రహాం కంటే తోపులా? కనుక ప్రేమైనటువంటి మిత్రులారా, ముక్కు పుడకలు గాజులు ధరించడానికి ఏమాత్రం భయపడవద్దు, అది బైబిలేతర ఆచారం కాదు, పైగా అది అందం కోసమే తప్ప దాని వెనుక మరే మతలవు లేదు, కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేలీలు అబ్బాయిలు కూడా ఏంటి ఆ కమ్మలు ధరించారంట. మరి భారతదేశంలో అవసరం లేదు కానీ అక్కడ వాళ్ళు ధరించారు, అది వారిలో ఉండేటువంటి ఒక సంస్కృతి. మనం దాన్ని ఆ కోణంలో నుంచి మాత్రమే చూడాలి. ఇంకా అంతకు మించి దాటిపోయి చూస్తే ఏమైందంటే మనం కసేపట్లో చర్చిస్తాం. తర్వాత 8వ ప్రశ్న, కొత్త నిబంధనలో గాజులు ముక్కు పడకలు ఆ తర్వాత కమ్మలు వీటి ప్రస్తావన లేదు కదా, అయినా పాటించవచ్చా? పవిత్ర గ్రంథంలోని పూర్వవేదం గాజుల గురించి ముక్కు పుడకల గురించి తెలియజేస్తూ ఉండగా నూతన వేదంలో ఎక్కడా వీటి ప్రస్తావన లేదు. దీనికి కారణం ఏంటంటే పూర్వవేదం ఇజ్రాయేలీల ఆచార స్థితిగతులను దైవ మార్గాన్ని తెలిపేటువంటి ఒక విశ్వాస ప్రయాణం. అయితే నూతన వేదం ప్రత్యేకించి మానవ రక్షణ ప్రణాళికను యేసుక్రీస్తు ద్వారా వెల్లడిస్తూ ఉంది. క్రీస్తు ఇలాంటి వాటిని ప్రత్యక్షంగా ప్రస్తావిస్తూ ఇలాంటి వారిని ప్రత్యక్షంగా ప్రస్తావిస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం అష్టభాగ్యాల్లో ఒక మాట ఈ విధంగా పలుకుతాడు, నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుణ్ణి దర్శించురు అని పలికాడు. అంటే దేవుణ్ణి చూడాలంటే నిర్మల హృదయం ధన్యులు వారు దేవుణ్ణి దర్శించురు. దేవుణ్ణి దర్శించేది సాధారణంగా పరలోకంలో. అంటే దేవుణ్ణి పరలోకంలో చూడాలంటే, అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, అంటే పరలోకానికి వెళ్ళాలంటే తీయాల్సింది మనకి దేవునికి మధ్యలో అడ్డుగోడగా ఉండేటువంటి పాపాలను అని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం చెబుతుంది. అంతే తప్ప దేవుణ్ణి చూడాలంటే తీయాల్సింది గాజులు, కమ్మలు, బట్టలు, జుట్టు, గడ్డం ఇవి కాదు. సో వీటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. తర్వాత 9వది, క్రైస్తవులు బొట్టు ధరించవచ్చా? ఇటీవల ఓ యువ పాస్టర్ బొట్టు గురించి తీవ్రమైన రోషం గల వీడియో చేసి చివరకు యాదృచ్ఛికమో లేదంటే అనుకుని జరిగిందో తెలియదు, తన పెళ్లిలోనే భార్యకు బొట్టు ధరింపజేసి అందరి ముందు నవ్వుల పాదయ్యాడు. వాస్తవానికి అతను చెప్పేటువంటి చాలా విషయాలు బాగుంటాయి, కానీ బొట్టు విషయంలో సంస్కృతిని తీసి పక్కన పెట్టాడు. దీంతో నవ్వుబాట్లు ఎదుర్కోక తప్పలేదు. పొట్టు వెనుక ఉన్నటువంటి హిందూ సిద్ధాంత ఆచారాలను ఆయన చాలా లోతుగా వివరించారు, వర్ణించారు. అందులో ఏదో బొట్టు శనిదేవుడికి ప్రతీక అని, సంథింగ్ ఏదో దిశ తగలకుండా వాడతారని, తర్వాత హిందూ దేవుళ్ళు ధరిస్తారని, ఇలా పలు రకాల కారణాలు చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఉంది, దిష్టి కోసం బొట్టు పెట్టుకోవడం వేరు, అందంగా కనిపించడం కోసం బొట్టు పెట్టుకోవటం వేరు. అయితే ఆ ఆచారాన్ని తమ వశం చేసుకునేటువంటి క్రమంలో కానీ లేదా సంప్రదాయానికి మతం రంగు పులిమేటువంటి కార్యక్రమంలో ఆయా పురాణాలు కొన్ని ఈ మంత్రతంత్రాలకు సంబంధించినటువంటి లేదా దిష్టికి సంబంధించి లేదా వారి దేవుళ్ళకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను రాసుకున్నారు. అసలు శని దిష్టి ఇలాంటివి లేనప్పుడు ఆ బొట్టుకున్నటువంటి వ్యాలిడిటీ మాత్రం ఏమిటి?
మనిషిని కొంత అందంగా కనిపింపజేసేటువంటి ఆచారానికి దేవుళ్ళను ముడిపెట్టి సాధించేది ఏముంటుంది? తాలి విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. తాలికి సాధారణంగా ఆ ఇరు అక్షోజాలను గుర్తు చేసేలా రెండు రూపాలు ఉంటాయి. అవి పిల్లలను కని పాలు ఇవ్వాలి, అంటే వాళ్ళ వంశం అభివృద్ధి చెందాలి అని పెద్దలు ఇచ్చేటువంటి ఆశీర్వచనాలు. ఇందులోకి వారు దేవుళ్ళను ఇన్కార్పొరేట్ చేసుకుంటే చేసుకునేవ్వండి. కానీ క్రైస్తవులకు ఇతర దేవుళ్ళతో సంబంధం ఏముంది? కేవలం ఆశీర్వచనాలతో కూడినటువంటి ఆ తాలి మీద శిలువ గుర్తుతో మా అమ్మ ధరించి ఉండడం నేను చూశాను. ఆచారాలు వేరు, మూఢాచారాలు వేరు. మన కాలాన్ని వృధా చేయకుండా, మనలను విశ్వాసం నుంచి తప్పించకుండా, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేటువంటి ఏ ఆచారమైనా మంచిదే. దాన్ని క్రైస్తవులు ఏ దేశంలో అయినా సరే, ప్రత్యేకించి కథోలికులు క్రైస్తవులు అని చెప్పను, ఎందుకంటే ప్రొటెస్టెంట్లకు కొన్ని లక్షల మంది పాస్టర్లు ఉంటారు, సో అక్కడ వాళ్ళు చెప్పిందే చెల్లుబాటు అవుతుంది. కానీ కథోలికులు ఏ దేశంలో ఉన్నప్పటికీ ఆయా దేశాల్లో ఉన్నటువంటి మంచి ఆచారాలను తప్పకుండా పాటించవచ్చు. ఉదాహరణకు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్న మరణించే వరకు మా అమ్మ తాళిని ధరించేవాడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బొట్టు పెట్టుకుంటూనే ఉంది. కానీ దానివల్ల మా అమ్మ విశ్వాసం చెడిపోలేదు, నా విశ్వాసము చెడిపోలేదు. నిజానికి మా అమ్మ బొట్టు లేకుండా కంటే బొట్టు ఉంటేనే బాగుంటుంది. మరి దీన్ని పాటించడంలో సమస్య ఏంటి? పాస్టర్లు వంద రకాల సమాధానాలు చెప్తారు, ఎందుకంటే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒకరు చెప్పే పాస్టర్ ఇంకొకరు చెప్పేదానికి పొంతం ఉండదు, ఎందుకంటే ఎవరి సంఘానికి వాళ్ళే బ్రహ్మదేవుడు కాబట్టి. కానీ కథోలిక శ్రీసభ అలా కాదు. పైనుంచి కింద వరకు ఒక హైరార్కీ ఉంటుంది. యేసుక్రీస్తు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నా వరకు ఒక హైరార్కీ అనేది ఉంటుంది. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆచారాలను శ్రీసభ అంగీకరిస్తే అందరూ పాటించాల్సిందే ఒకేలాగా. అందువల్ల ప్రియమైనటువంటి సోదరి మండలారా, దేవుడు తుది తీర్పు నాడు చూసేది మీరు దేవుని ఎదుట యథార్థంగా జీవించారా లేదా అని మాత్రమే. అంతే తప్ప పొట్టు పెట్టుకున్నావా ఓ నరకానికి, కమ్మలు పెట్టుకున్నావా ఓ దయ్యాల దగ్గరికి, గాజులు వేసుకున్నావా ఓ మండుతున్న స్థలంలోకి అని అంటారా? దేవుడు ప్రొటెస్టెంట్ పాస్టర్ కాదు, అంటే దేవుడు ప్రొటెస్టెంట్ పాస్టర్ కాదు అలా అంటానికి. ఆయన మన తండ్రి, ఆయన కావాల్సింది మనం మంచిగా జీవించడం అంతే. దీని గురించి పుణ్యత పౌలు ఏం చెప్తున్నాడు చూడండి, రోమీయులకు రాసినటువంటి లేఖ 8:38-39 ఏలైనా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు లభించినటువంటి ప్రేమ నుండి మనలను మృత్యువు కానీ జీవము కానీ దేవదూతలు కానీ ఇతర పాలకులు కానీ ఇక్కడ ఉన్నవి కానీ రానున్నవి కానీ శక్తులు కానీ పైలోకం కానీ అధోలోకం కానీ సృష్టిలో మరి ఏదియూ ఇంక్లూడింగ్ గాజులు బొట్టు కమ్మలు కూడా వేరు చేయజాలదన్నమాట నాకు నిశ్చయమే. సృష్టిలో ఏది వేరు చేయలేదు అని పుణ్యత పౌలు గారు ఇంత స్పష్టంగా చెబుతూ ఉంటే, వీరు వారి సంఘాలను నిలబెట్టుకోవటానికి, ఇతర సంఘాల నుంచి ప్రజలను లాక్కోవడానికి పనికి మారిన సందేశాలు ప్రజలకి ఇస్తూ ఉంటారు. కనుక ప్రియమైనటువంటి సోదరి మండలారా, బొట్టు అన్నది భారతదేశ సాంప్రదాయం, కనుక అది రక్షణ ఇవ్వలేదు అలాగని తీసేయలేదు. కనుక కథోలిక స్త్రీలు బొట్టు గాజులు కమ్మలు ధరిస్తారు, ధరించవచ్చు, ధరించడంలో పాపమే లేదు. నా దగ్గర ఈ కుంకుమ కానీ అలాంటిది ఏదైనా లేదు, ఉంటే నేను కూడా బొట్టు పెట్టుకొని ఉండేవాడిని, ఎందుకంటే మన దేశంలో మగవాళ్ళు కూడా బొట్టు ధరిస్తారు. సో నేను కూడా పెట్టుకొని ఉండేవాను, పెట్టుకొనే చెప్పాలనుకున్నాను యాక్చువల్గా, కాకపోతే నా దగ్గర ఏమీ లేకపోవడం వల్ల నేను పెట్టుకోలేదు, లేదంటే పెట్టుకొని చూపించే మీకు చెప్పి ఉండేదాన్ని. అయితే ఇక్కడ ఒక చిన్న నోట్, పాస్టర్లు అని నేను చెప్పిన చోటల్లా కొందరు దొంగ పాస్టర్లను మాత్రమే నేను కోట్ చేస్తున్నాను, అంతే తప్ప యథార్థమైనటువంటి పాస్టర్లను కాదు అని గుర్తించాల్సిందిగా ఉంటుంది. ఒకవేళ మీకు కోపం వస్తే అది నా చేతుల్లో లేని అంశం. తర్వాత 10వది, బొట్టు వద్దు అనేటువంటి పాస్టర్లకు సూటి ప్రశ్నలు. ప్రియమైనటువంటి కథోలిక సోదరి సోదరి మనలాగా, మిమ్మల్ని ఎవరైనా బొట్టు గాజులు కమ్మలు ఎందుకు పెట్టుకుంటున్నావు, అది బైబిల్లో లేదు కదా అని ప్రశ్నిస్తే చేతులు పిసుక్కుంటూ కూర్చోవద్దు. నేను మీకు కొన్ని సూచనలు చెబుతాను.
మీరు వాటిని తిరిగి అడగండి, మిమ్మల్ని ఎవరైతే అడుగుతారో వాళ్ళని తిరిగి అడగండి. ఇక చూసుకోండి వారు ఏం సమాధానాలు చెప్తారో, సమాధానాలు చెప్పలేక పారిపోతారు చూసుకోండి. నెంబర్ వన్ ఫస్ట్ ప్రశ్న, హిందూ దేవతలందరూ చీరలే కట్టుకుంటారు. చీర స్వచ్ఛమైన హిందూ సంప్రదాయం. అఖండ భారతం వ్యాపించిన చోట తప్ప మరెక్కడ చీర కనపడదు. అలాంటి చీరలను పాస్టర్లు లేదా బొట్టు గాజులు కమ్మలను వ్యతిరేకించేవారు. మీరు మీ భార్యలు కూతుర్లకు ఎందుకు చీరలు ధరించేలా అవకాశం ఇస్తున్నారు? రెండోది, బొట్టు గాజులు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ చీర దగ్గరకు వచ్చేసరికి వెస్టర్న్ లాగా ఉండేటువంటి జీన్స్ స్కర్టులు, ఇజ్రాయెల్ల పైనుంచి కింద వరకు ఉండే దిగంబర వస్త్రం వేసుకుంటే నలుగురిలో పరువు పోతుంది కాబట్టి అవమానం కాబట్టి వేసుకోవడం లేదు, అంతేనా? కాదా. మూడో ప్రశ్న, అంటే నలుగురు ఏమనుకుంటారో అనేదే తప్ప మీరు నమ్ముతున్నటువంటి బైబిల్లో నుంచి మీరు విషయాలను పాటించడం లేదు అనేది స్పష్టమవుతుంది, అవునా కాదా? నాలుగవది, హిందూ సాంప్రదాయమైన బొట్టు గాజులు నరకానికి తీసుకెళ్తాయని మీరు అంటారు. ఇది బైబిల్లో లేదు. సరే, గాజులు ముక్కుపుడుతుంది నేను బైబిల్లో చూపించాను. సరే, బొట్టు అనేది లేదు, ఎందుకంటే అక్కడ ఇజ్రాయెల్లో కూడా లేదు కాబట్టి. సరే, మరి గాజు బొట్టులు ధరిస్తే నరకానికి తీసుకెళ్తాయని చెప్తారు, మరి చీరకు మాత్రం ఎక్సెప్షన్ ఎక్కడ ఉందో కొంచెం ఒక సగం వచనం బైబిల్లో చూపించండి. ఐదవది, కమ్మలు గాజులు బొట్టు సాధారణ రోజుల్లో ధరించినటువంటి మీరు సరిగ్గా పెళ్ళి ఫంక్షన్లకు ఎందుకు పెట్టుకొని వెళ్తున్నారు? ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు దేవుడు వీటిని అనుమతించినట్లుగా బైబిల్లో ఎక్కడ ఉందో ఇంకొక సగం వచనం దయచేసి చూపించండి. ఆరవది, దేవుడు వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడు అని మీరే అంటారు. మరి బొట్టు గాజుల్లో నమ్మకంగా ఉండి చీర విషయంలో వేషధారిగా ఉన్నటువంటి మిమ్మల్ని, అదేవిధంగా దేవుణ్ణి చీర విషయంలో మోసం చేయాలని చేస్తున్నటువంటి మిమ్మల్ని దేవుడు ఎలా మన్నిస్తాడో కొంచెం బైబిల్ పూర్వకంగా మీకు అడ్డం పట్టుకుని అడుగుతాను, కొంచెం వివరించగలరు? తర్వాత ఏడవది, కొన్ని హిందూ సాంప్రదాయాలను తప్పక పాటిస్తారు. ఉదాహరణకు పెళ్ళిళ్ళు అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఆచారం ఉంటాయి. ఇప్పుడు మనం వెస్ట్రన్ సైడ్కి వెళ్తే వాళ్ళు కుటుంబ సభ్యులను తప్ప కనీసం ఆఫీసులో ఉండే కొలీగ్స్ని కూడా పిలవరు పెళ్ళిళ్ళకి. అదే ఇజ్రాయెల్ దేశం వెళ్తే అక్కడ వన్స్ పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి ఆ పెళ్లి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఒక సంవత్సరం పాటు కష్టపడి ఒక సొంత ఇంటిని తయారు చేసుకొని అప్పుడు భార్యను తీసుకుని వెళ్ళి సొంత ఇంట్లో కాపురం ఉండాలి. ఇది మరీ తల్లి జోసెఫ్ విషయంలో కూడా మనం చూడవచ్చు. వివాహం అంటే ప్రధానం జరిగిన తర్వాత ఆయన కొంతకాలం గ్యాప్ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ గ్యాప్ ఏంటంటే అది ఇజ్రాయెల్ ఆచారం. మరి దీన్ని మీరు ఎందుకు పాటించడం లేదు చెప్పండి. ఆ తర్వాత ఎనిమిదవది, పెళ్ళి అయిన తర్వాత అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తే ఇజ్రాయెల్ దేశం ప్రకారం, ఇజ్రాయెల్ ఆచారాల ప్రకారం భర్త దగ్గరే ఉండి ప్రసవం అనేది పూర్తవ్వాలి. అది మరేతల విషయంలో కూడా మనం చూస్తాం. మరి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించడం అనేది ప్యూర్లీ మన ఇండియాలో ఉండేటువంటి ఆచారం. మరి దీన్ని మీరు ఎందుకు పాటిస్తున్నారు? మీ భార్యలను లేదా మీ కూతుర్లను వారి ప్రసవ సమయాల్లో ఎందుకు మీ ఇంటికి తెచ్చుకుంటున్నారు? ఓకే, ఇక్కడ మానవత్వం గురించి నేను మాట్లాడతాను. దీన్ని కథోలిక శ్రీసభ 100% యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే కథోలిక శ్రీసభ సంస్కృతీకరణను పాటిస్తుంది కాబట్టి. మేము మా ఇంట్లో అవసరమైతే మా ఇంట్లో చేసుకుంటాం, లేదంటే అత్త వాళ్ళ ఇంట్లో చేసుకుంటాం. ఇది పెద్ద సమస్య కాదు మాకు, కానీ ఇది మీకు సమస్య. ఎందుకంటే ప్రతిదాన్ని బైబిల్లో చూపించండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడిగాను, 8 ప్రశ్నలు అడిగాను. 8 ప్రశ్నలకు మీకు అనొచ్చాను కూడా తెలియదు, మీకు దమ్ముంటే. ఎందుకంటే మీరు ఛాలెంజ్ చేస్తారుగా కథోలిక శ్రీసభకి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ 8 ఈ 8 అంశాలను మీరు బైబిల్ పూర్వకంగా మీరు నాకు చూపించండి. నేను నా కథోలిక విశ్వాసాన్ని విడనాడి మీ సంఘాలలోకి వస్తాను. మళ్ళీ నేను మళ్ళీ ఛాలెంజ్ మీ సైడ్ నుంచి కోరట్లేదు, ఎందుకంటే మీరు వాటిని చూపించలేరు. చూపించలేకపోతే మళ్ళీ అన్ని ఏమంటారు నోటి నుంచి అన్ని మూసుకొని మళ్ళీ చర్చిలోకి వచ్చి బాప్తిస్మం తీసుకోవాలి. మా చర్చిలో బాప్తిస్మం అనేది నువ్వు ఒప్పుకుంటే ఇచ్చేది కాదు, అది
కొంతకాలం పాటు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు అక్కడ ఉండేటువంటి ఫాదర్ ఇతను ఎంతవరకు దైవ సంబంధిత అంశాలను నేర్చుకుంటున్నాడు అని చెప్పి ఆ క్యాటగిజం అంతా కూడా నేర్పించి ఇస్తారు. సో నేను మిమ్మల్ని ఛాలెంజ్ మీ సైడ్ నుంచి ఛాలెంజ్ కోరట్లేదు, మీకు చేతనైతే ఈ 8 ప్రశ్నలకు సమాధానాలు చూపించి అప్పుడు కథోలిక శ్రీసభ మీద మొరగండి, అరవండి కాదు అప్పుడు మొరగండి. అందుకే క్రీస్తు ఇలా అంటున్నాడు, అయ్యా వేషధారి బొట్టు గాజులు కమ్ములు వద్దు అనేటువంటి పాస్టర్ వేషధారి, ముందు నీ కంట్లోని దూలం అనగా పెద్ద మొద్దు తీసేయవయ్యా, ఆ తర్వాత ఎదుటి వారి కంట్లోని చిన్న నలుసు దాన్ని వెదికయ్యా అని చెబుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి మిత్రులారా, దీని మీద మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో రాయండి, లేదంటే మీరు నాకు ఫోన్ చేయవచ్చు. థ్యాంక్ యూ. పిత పుత్ర పవిత్రాత్మ.